కరోనా సెకండ్ వేవ్ పట్ల భయం వద్దన్నారు హోంమంత్రి సుచరిత. భయంతో మానసిక ఒత్తిడి పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ వాడాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. అపోహలు వీడి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా కూలంకషంగా తెలుసుకొని మరికి వాటికి కావాల్సినటువంటి సూచనలు సలహాలు ఇచ్చి మరి రాబోయేటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధపాటులు ఉండే విధంగా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. మరి మనమందరం కూడా ప్రతి ఒక్కరం అంటే ముందు భయాన్ని వదిలిపెట్టాలి. మనకు ఫస్ట్ భయం అన్నది చాలా వరకు ప్రాణాల మీదకి ఒత్తిడి తీసుకొచ్చి మానసికంగా ఒత్తిడి పెంచేటప్పుడు పేషెంట్ ఇంకా యాడ్వర్స్ కండిషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఈ సిచ్యువేషన్ను అందరం ధైర్యంగా ఎదుర్కొన్నాం. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సూచనలు సలహాలు ప్రతి ఒక్కరూ పాటించి మరి ఏదైతే మన వ్యక్తిగత బాధ్యతగా మరి ఎవరైతే గుంపు గుంపులుగా కలిసి ఉండకుండా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఇందాక ఒక మీడియా మిత్రులు చెప్తా ఉన్నారు 6 గంటల నుండి 9 గంటల వరకు చాలా ఎక్కువగా గ్యాదరింగ్ అవుతూ ఉన్నారు అని. కాబట్టి ఆ టైంలో కూడా కొంత మనకు వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ అవసరమైన మేరకే బయటికి రావడం అన్నది చేయాలని కూడా ప్రజలందరికీ